నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, బీఆర్సీ సెంటర్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమానికి స్వాగతం. మరి భరతమాత ముద్దుబిడ్డ, స్వాతంత్ర సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ సృష్టికర్త నేతాజీ సుభాష్ చంద్రబోస్, వారి యొక్క జీవిత విశేషాలని మనతో పంచుకోవడానికి నేతాజీ భక్తుడు, నేతాజీనే ఇంటి పేరుగా మార్చుకున్నవారు, నేతాజీ విద్యా సంస్థల్ని నడుపుతున్నవారు, అదేవిధంగా నేతాజీ అంటే ఎనలేని గౌరవం ఉన్న, ముఖ్యంగా ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలలో తన యొక్క పాత్రను పోషిస్తూ సమాజానికి సేవ చేస్తున్న నేతాజీ సుబ్బారెడ్డి గారు ఈరోజు మన ముందున్నారు. మరి వారితో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జీవిత విశేషాలని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి సార్, మరి మన భరత మాతకు ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరి వీరోచితంగా పోరాడి ఒకవైపు గాంధీ గారు శాంతి శాంతి అంటూ ఉంటే, మన సుభాష్ చంద్రబోస్ గారు శాంతి కాదు రాజులేని పోరాటం చేయాలి, పోరాటం ద్వారానే స్వాతంత్రం సిద్ధిస్తుంది అన్న ఒక్క సిద్ధాంతాన్ని నమ్మి ఆయన తన జీవితాన్నే భారత జాతి కోసం ఆయన సేవ చేయడం, అదేవిధంగా త్యాగం చేయడం జరిగింది. మరి వారి యొక్క జీవిత విశేషాలని కాస్త పంచుకోవాలి. నేతాజీ సుభాష్ చంద్రబోసు తెలియని వ్యక్తి బహుశా ఈ భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే లేరని నేను అనుకుంటుంటాను. ప్రతి ఒక్కరికి కూడా ఆయన గురించి తెలుసు, గాంధీకి గాంధీ అంటే ఎలా తెలుసు, అలాగే నేతా సుభాష్ చంద్రబోసు తెలుసు. నేతా సుభాష్ చంద్రబోసు కటక్కు, అప్పటి ఒరిస్సా రాష్ట్రంలోని కటక్కులో జానకినాథ్ బోసు ప్లస్ ప్రభావతి గారికి 9వ సంతానంగా జన్మించాడండి. తర్వాత అక్కడే కటక్లోనే ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ కూడా జరగడం జరిగింది, ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్. ఆయన 1997 సంవత్సరం పుట్టడం, 5వ ఏటనే స్కూల్కి వెళ్ళడం, అక్కడ అప్ టు 7th క్లాస్ దాకా ఆ కటక్లో ఉన్న స్కూల్లోనే జరిగాడు. తర్వాత వచ్చేసి ఈ హై స్కూల్ అంటప్పుడు 8th క్లాస్ నుంచి ఐ ప్రైమరీ హై స్కూల్ అని పిలుస్తారు దాన్ని, అప్పుడు మెట్రికులేషన్ దాకా కూడా అది అక్కడే జరగడం జరిగింది. సరే, అప్పుడు చదివే సందర్భంలో ఆ రోజు బ్రిటిష్ వారు మనం పరిపాలిస్తున్నప్పుడు ఆ స్కూళ్ళలో కూడా వ్యత్యాసం స్పష్టంగా కనిపించేది. ఇండియాలో కూడా కొంత వ్యత్యాసం ఉండేది, కొన్ని కులాలకు. ఇంకా బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళు తెల్లోళ్ళని మన నల్లోళ్ళమని ఆడ క్లాస్ రూమ్ నుంచి ఆ బోధన దగ్గర అన్నింటిలో కూడా వాళ్ళకి సపరేట్గా కూర్చోబెట్టడం, వీళ్ళ సపరేట్ కూర్చోబెట్టడం, వీళ్ళు అంటరాని వాళ్ళుగా సపరేట్గా వీళ్ళకి బాత్రూములు, వాళ్ళ సపరేట్ బాత్రూములు, ఇవన్నీ అంటే ఒకే స్కూల్లోనే ఒకే క్లాస్లో కూడా సపరేట్గా ఏబీ సెక్షన్గా కూర్చోబెట్టేవాడు. ఓకే, అది ఈయన భరించరాని బాధగా ఫీల్ అవుతుండేవాడు నేతా సుభాష్ చంద్రబోసు. ఆ చిన్న వయసులోనే కాస్త అప్పుడప్పుడు వాళ్ళతో గొడవ పడుతూ ఉన్న సందర్భంలో జరిగింది ఆ ఎడ్యుకేషన్. మరి ఆయన ఎడ్యుకేషన్ మన హై స్కూల్ ఎడ్యుకేషన్ అయింది, మరి ఆయన ఏదో ఒక సత్యాన్వేషణ కోసము ఏదో వెళ్ళడం లాంటిది. ఓకే. ఆ తర్వాత అక్కడైతే వరకు అంతవరకు మెట్రికులేషన్ వరకే కటక్లో ఉన్నది. వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ లాయర్గా ఉన్నాడు, ఆయన మంచి ఫేమస్ లాయర్ ఏరియాలో. సరే, అక్కడి నుంచి హైయర్ ఎడ్యుకేషన్ పంపించాలని దానికి సమీపంలో ఉన్న కలకటాకు డిగ్రీ బిఏ చేర్చడానికి అక్కడ చేరడం జరిగింది. ఆ బిఏ జరిగే సందర్భంలో అక్కడ అది కూడా బ్రిటిష్ కాలం, అంత వాళ్ళ రూలింగ్ కాబట్టి వాళ్ళ ప్రొఫెసర్స్ వాళ్ళ ప్రిన్సిపాల్స్ ఉంటారు. సరే, రొటీన్గా అక్కడ కూడా ఇదే టైప్, ఈ స్కూల్లో ఎలా జరిగిందో కాలేజీలో కూడా వాళ్ళకు డిఫరెన్స్ అనమాట. బ్రిటిష్ వాళ్ళ పిల్లలకు ఒక విధంగా, ఇండియన్ పిల్లలకు ఒక విధంగా, స్టూడెంట్స్కి ఒక విధంగా ఆ ట్రీట్మెంట్గా ఉండేది. తర్వాత అక్కడ జరిగే సందర్భంలో అక్కడ ఆయన మీద జీవితం మీదనే ఈ మాట్లాడడం ఈ చేయడం అనేది ఆయనకి ఎందుకో అసలు ఆ సందర్భంలో ఆ డిగ్రీ చదివేటప్పుడు వాళ్ళ బంధువులు ఇళ్ళకపోయి స్వామి వివేకానంద బుక్స్ చదివాడు. సో ఆయన చరిత్ర చదివిన తర్వాత ఇది మంచి మార్గంగా ఉంది, ఆయనకు గురువు రామకృష్ణ అనే మా పరమస రామకృష్ణ ఉన్నాడు, మనకు కూడా అలాంటి గురువు దొరికితే బాగుండు, ఆ గురువు కోసం ఎదుగుదామని పెట్టి ప్లస్ అసలు ఎడ్యుకేషన్ మానేసి అలాంటి స్వామి వివేకానంద టైపులు వెళ్ళాలని ఒక ఆలోచనతో ఆయన స్వామి వివేకానంద ఏడ్రెస్ చేశాడో అలాంటి కాషాయ వస్త్రం వేసి తన స్నేహితులు ఒకరిద్దరు కలిసేసి రకరకాల తీర్థయాత్రలు చేశారు. హరిద్వారు, ఋషికేశు, గయా, ఈయన రకరకాల అక్కడ ఉన్నాయి. అంతలెక్క తిరిగి అంతలెక్క గమనించడం జరిగింది. అక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ ఏదైతే
ఇక్కడ బాగలేదనుకున్నాడు. అక్కడికి వెళ్ళిన ఆ తీర్థయాత్రలో కూడా అక్కడ సరిగా ఆయన నచ్చలేదు. అంటే కుల వివక్షత అక్కడ కూడా, అక్కడ కూడా వివక్షత ఉండడం, అక్కడ కూడా మోసాలు దాగాలు ఎన్ని ఉన్నాయన్నమాట. ఇది ఒక వరస్ట్, ఇది కూడా ఏదో ఇక్కడ ఏదో ఉంది అని వస్తే ఇక్కడ ఏమి లేదు. అందువల్ల మళ్ళీ బ్యాక్ అవుతారు. బ్యాక్ వచ్చేసి మళ్ళీ కాలేజీలోనే, మళ్ళీ కాలేజీలో ఆ డ్రెస్ తీసి పక్కన పారేసి మళ్ళీ యథాప్రకారం ఆయన చదువును కంటిన్యూ చేస్తున్నాడు. మరి ఆయన జీవితం ఇలా చదువు మీద జరుగుతున్నప్పుడు ఆయన ఈ భారత స్వాతంత్రం కోసం అప్పట్లో ఆయనకి మనసులోనే ఈ ఆలోచన పుట్టిందంటారా? ఆ చిన్నప్పటి నుంచి అది ఆ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ఈ వ్యత్యాసం, ఈ భారతీయుల మీద వాళ్ళు చూసే ట్రీట్మెంట్, వాళ్ళు ఇచ్చే ఇది అనమాట, దాని గురించి ఆయనకు ఎక్కడో బాధ. వీళ్ళేంటి మన దేశానికి వచ్చి మనల పరిపాలన, మనలంతా మన ఆస్తులు ఆస్తు తీసుకొని మన మీద ఇట్లా చేస్తూ ఆధిపత్యం చేస్తున్నారు, వీళ్ళని ఎలాగైనా ఆల్రెడీ గమనిస్తుండేవాడు. ఆ చదువుల్లో మనవాళ్ళు చాలామంది అప్పుడు ఈ ఫ్రీడమ్ ఫైటర్గా ఫైట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ కూడా గమనిస్తూ మనం కూడా ఆ మార్గంలో పోతే అని ఒక ఆలోచన ఉండేది. సరే దాని తగ్గట్టు ఒకసారి ఆ కాలేజీలో చదువుతున్న సందర్భంలో అక్కడ ఒక ఓటెన్ అనే ఒక ప్రిన్సిపాల్ను డైలీ ఆయన క్లాస్కి వెళ్ళినప్పుడు అలా క్లాస్ చెప్పేదానికంటే కూడా భారతీయులు వేస్ట్, భారతీయులు బుర్రలేదు, ఇలాగ రకరకాల అనరాని మాటలని అంటూ ఉండేవాడు. ఇవన్నీ లెక్చర్ ఆ టీచర్ వీళ్ళందరి స్టూడెంట్స్కి కూడా చాలా బాధ కలిగేది. అయితే వాళ్ళ దగ్గర చదువుకుంటూ మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. తాతి ఆ దానికి సుభాష్ చంద్రబోస్ వాళ్ళది మన దేశం మనం ఉన్నాం కదా, మన దగ్గర వాళ్ళు ఉంటూ వాళ్ళు ఎవరైతే అని చెప్పేసి అప్పుడప్పుడు తిరుగుబాటు చేసేవాడు. అది అడపాదడప జరుగుతుంది. ఒకసారి ఏం చేసిన ఆ సుభాష్ చంద్రబోస్ లేని టైంలోనే వీళ్ళందరూ గెలిచి ఒక లెక్చరర్ని కొట్టారు. ఆ ఓటెన్ అనే ఒక ప్రిన్సిపాల్ని కొట్టడం, స్టూడెంట్స్ భయపడి కొట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతావు మా దేశాన్ని గురించి, మమ్మల్ని ఇట్లా అవమానపరుస్తావు అని చెప్పడం జరిగింది. దానికి ఆల్రెడీ ఇంత అంతకుముందు నేను ఎక్కువగా యాక్టివ్గా ప్లస్ ఈ ఫైటర్గా ఉన్నాడు కాబట్టి అందరితోటి ఏం తీసుకుపోయి కూడా జైల్లో పెట్టి పారేశారు. యాక్చువల్గా ఆ సిచ్యువేషన్లో ఆయన లేడు, అది చేయని నేరానికి ఆయనకు శిక్ష పడదని ఇంకా బాధ కలిగింది. అన్యాయంగా నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టారు, నన్ను సస్పెండ్ చేశారు. ఒక 3 ఇయర్స్ సస్పెండ్ కూడా చేశారు ఆయన. ఆ సస్పెండ్ స్టూడెంట్ లైఫ్లోనే జైలుకెళ్ళడం జరిగింది. ఆ సస్పెండ్ చేసిన తర్వాత అతను మళ్ళీ కటక్ వచ్చేసి సేవాదళ్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్లో వాళ్ళకు చదువు చెప్పడం, సేవా కార్యక్రమాలు చేయడం, తర్వాత మిలిటరీ శిక్షణ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఒక విధంగా ఆయన బాగానే కలిసి వచ్చినాయి. ఒకవేళ వాళ్ళు సస్పెండ్ చేసి పంపించినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత 3 ఇయర్స్ వాళ్ళ ఫాదర్ కూడా ఈ కార్యక్రమానికి ఆయన కూడా కొంత సేవాభావం కలవాడు కాబట్టి ఆయన కూడా సపోర్ట్ ఇచ్చాడు. సో ఆ చుట్టుపక్కల కటక చుట్టుపక్కల ఉన్న కలకట్టా చుట్టుపక్కల ఉన్న ఏరియాలందరి పిల్లలకు చదువు చెప్పడం, తర్వాత వాళ్ళందరికీ ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ తనకు ఒక మిలిటరీ టైప్లో ఒక శిక్షణ తీసుకోవడం, మిలిటరీ శిక్షణ తీసుకోవడం, అవన్నీ కార్యక్రమాలు చేసి మళ్ళీ అగైన్ కాలేజ్ చేరాడు. అంటే మాండలే జైల్లో కూడా ఆయన ఆ తర్వాత ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత అది ఆ టైంలోనే జైలు పంపించింది. జైలు పంపించేసి ఆ జైల్లో ఉండడం జరిగిందనమాట. తర్వాత డిగ్రీ పూర్తయిన తర్వాత మళ్ళీ అగైన్ వాళ్ళ ఫాదర్ కోరిక ఏంటంటే ఇతను హైలీ ఇంటెలిజెంట్ అని తెలుసు, ఆయనకు చాలా తెలివి కలవాడు, ఇక్కడ కూడా డిగ్రీలో 2nd ప్లేస్ వచ్చాడు. తక్కువ చదివినా కూడా ఏక సందాగ్రహి స్వామి వివేకానంద ఎలాగనో ఆయన కూడా ఆ టైప్ ఆఫ్ ది వ్యక్తి అనమాట. ఈయన మంచి చదువులు చదివించాలి, ఇవన్నీ ఇక్కడ ఈ వాతావరణం మార్చాలి, ఈ ఫ్రీడమ్లో ఇవన్నీ కొట్లాడితే ఎట్లాడని చెప్పి ఆయన ఉద్దేశం. అయితే ఇతను ఇతర దేశాలకు పోయి చదవాలనేది ఏమాత్రం ఆయనకు లేదు. ఇలాగా ఈ ఫ్రీడమ్లో ఫైటర్గా ఉండాలని, స్వాతంత్రం కోసం పోరాడాలని ఆ భావాలతోటి ఎక్కువగా ఆయన మనసు నిండా నిండిపోయాను అనమాట. ఇష్టం లేకపోయినప్పుడు కూడా చివరికి వాళ్ళ ఫాదరు బ్రదర్స్ అందరు చెప్పిన దానికి లండన్ బై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేరాలని ప్రయత్నం చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఆల్రెడీ టైం అయిపోయింది, ఉండేది 8 మంత్సే, ఇది పెద్ద చాలా డిఫికల్ట్ కోర్సు, దీన్ని మేము పాస్ కాలేవని నిరుత్సాహపరుస్తారు, లేదా ఒక అవకాశం ఇవ్వమని చెప్పి ఆయనకు అంత ముందు హై స్కూల్ సర్టిఫికేట్లు, తర్వాత ఇంటర్ మెట్రికులేషను డిగ్రీ సర్టిఫికేట్ చూపించిన తర్వాత మెరిట్ సర్టిఫికేట్ చూపించిన తర్వాత అతను కూడా ఆ ప్రిన్సిపాల్ కూడా పాస్సారని చెప్పేసి ఆ సీట్ ఇవ్వడం జరిగింది. తక్కువ కాలంలోనే ఉండే మొత్తం ఐసీఎస్లో ఒక 8-6 మంది మాత్రమే ఉంటారు, 6 మందిని పాస్ చేస్తారు వాళ్ళు, అది లిమిటెడ్ అనమాట. అందులో 4వ వాడిగా ఈయన ర్యాంక్ తెచ్చుకొని ఐసీఎస్ పాస్ అయ్యాడు. జస్ట్ లైక్ ఐసీ అంటే ఇప్పుడు మన ఐఏఎస్ టైప్లో ఐఏఎస్ అప్పట్లో ఐసీఎస్ ఇంకా గొప్పది, ఐఏఎస్ కంటే కూడా ఇంకా గొప్పది అనమాట. ఇండియన్ సర్వీస్ అనమాట, సివిల్ సర్వీస్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే, కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైన సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. ఆయన ఎంతో గొప్ప త్యాగం చేశారు అని అంటారు, అది ఏ విషయంలో ఎప్పుడు సార్? అది ఆయన ఆల్రెడీ లండన్కి వెళ్ళి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎవరు చేయలేని పని, ఇండియన్స్ ఎవరు కూడా ఆ కోర్సులు పూర్తి చేయలేదు.
సుభాష్ చంద్రబోస్ ఐసిఎస్ అనే పెద్ద గొప్ప కోర్సు తీసుకోవడం, దాన్ని అవలీలగా పాస్ కావడం జరిగింది. తర్వాత వెంటనే దానికి ఆ జాబ్ కూడా ఆటోమేటిక్ ఇస్తారు. అది ఐసిఎస్ పోస్ట్ కింద జాబ్ కూడా బ్రిటిష్ వాళ్ళ రూలింగ్లో ఆయనకు ఐఏఎస్ మాదిరి ఇవ్వడం జరిగింది. అది చేసేటప్పుడు ఏంటంటే ప్రతి మూమెంట్లో కూడా వాళ్ళు చేసే ఆ క్యాడర్ వాళ్ళంతా అధికారులు మన ఇండియన్స్ మీద అనగదొక్కడం అనమాట. ఆ పోస్ట్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఎక్కడైనా ఇండియన్స్ ఎవరో ఎలజీలు చేస్తున్నారో నీసియన్ చేస్తున్నారో ఇవి వీటి మీద చేసే జాబ్ అది. అందువల్ల ఆయన సుభాష్ చంద్రబోస్కు అసలు ఆ ఎస్ఏ చేయడమే ఇష్టం లేదు, ఆ తర్వాత జాబ్ చేయడం ఇష్టం లేదు. ఫాదర్ కోరిక మేరకు ప్లెజర్ కోరిక మీద చేరాడు. తర్వాత ప్రతి మూమెంట్లో కూడా ఇండియన్స్ మీద దాడి చేయడం, ఇండియన్స్ మీద చెడ్డగా మాట్లాడడం, అరెస్ట్ చేయడం, అనగదొక్కడం ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆయనకి దానికి ఇష్టం లేక రిజైన్ చేస్తానని అంటాడు. రిజైన్ చేస్తానంటే ఆయన ఫ్రెండ్ వాళ్ళంతా, నువ్వు ఎందుకు ఇక్కడికి లండన్ వచ్చినట్టు, ఇంత కష్టమైన కోర్సును తీసుకొని పాస్ ఎందుకు పాస్ అయినట్టు, మళ్ళీ ఎందుకు నువ్వు ఎవరు చేయని మంచి పోస్ట్ తెచ్చుకుని ఎందుకు రిజైన్ చేసినట్టు అని అంటే, దానికి ఆయన చెప్పిన సంబంధం ఏంటంటే, నేను నాకై స్వతహాగా నేను ఈ పోస్ట్ ఐసీఎస్ చేయాలని రాలేదు, మా నాన్నగారి కోరిక మేరకు, ఆయన కోరిక బలమైన కోరిక కాబట్టి ఆయన కోరిక నెరవేర్చడానికి వచ్చాను, అది నెరవేరింది. పాస్ అయ్యే కోరిక నాది, అది పాస్ అయింది. సరే మా నాన్నగారు కొంతకాలం ఇక్కడ ఉద్యోగం చేయమన్నారు, చేశాను. బ్రిటిష్ వాడు వాళ్ళు మనందరినీ స్కూల్ నుంచి ఇప్పుడు దాకా అవలీలనగా అందరినీ చాలా తక్కువగా, ఇండియన్స్ అంటే బుర్ర ఉండదు, అసలు ఏం తెలివి తక్కువ వాళ్ళు, అనాగరికులు అని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఒరే మీ అందరికంటే మెరిట్ నేను, ఇండియన్స్తో మీరు పెట్టుకోవద్దన్నట్టుగా నేను నా సత్తా ఏంటో ఆ చదువు ద్వారా వాళ్ళకి చూపించడం జరిగింది. ఆ కోరిక కూడా నెరవేరింది, అన్నీ నెరవేరాయి కాబట్టి నేను ఇంక రిజైన్ చేస్తున్నాను చెప్తాడు అన్నమాట. ఇండియన్స్ అంటే ఏంటి అని చూపించడానికి ఒకటి, తండ్రి గారి కోరిక మేరకు చేసి దాన్ని రిజైన్ చేస్తాడు. రిజైన్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి మరి ఏంటి అనుకున్నప్పుడు, మరి ఆయన ఈ మూమెంట్లోకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఆల్రెడీ గాంధీ మహాత్ముడు అయిన చేస్తుంటారు, చిత్తరంజన్ దాసు, చాలామంది పోరాట రకరకాలుగా పోరాటాలు జరుగుతుంటాయి. అందులో గాంధీ మహాత్ముడు మాకు తెలిసిన విషయం, ఆయన మెయిన్ రోల్ ప్లే చేస్తుంటాడు. నేరుగా అక్కడి నుంచి లండన్ నుంచి బాంబేలో ఉన్న మహాత్మా గాంధీని కలుసుకుంటాడు. ఆయన కలుసుకుంటాడు ఫస్ట్ టైం కట్టుకో. కలుసుకున్న తర్వాత నేను చెప్తాను, నేను సో అండ్ సో అని అంతకుముందు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఆయన కొంతమంది ఒక వ్యక్తి ఇలా ఉన్నాడని చెప్పేసి, నేను సో అండ్ సో అని పరిచయం చేసుకొని, ఈ స్వాతంత్రం రావాలంటే ఈ విధంగా అని అడుగుతాడు. నువ్వు ఎలాగ స్వాతంత్రం తెస్తావు అని మహాత్మా గాంధీని అడుగుతాడు. ఆయన ఇలాగే అని చెప్తాడు. దానికి ఆయనకు సాటిస్ఫై కాడు. అంటే మీరు చెప్పేది శాంతియుతంగా, ఎవరైనా ఒక పెత్తందారి ఒక పెత్తనం ఉన్న తర్వాత అవలేలగా ఒక వాళ్ళ పోస్ట్ ఇచ్చేసి వెళ్ళరు, అది విప్లవం ద్వారా రావాల్సిన తప్పితే శాంతియుతంగా రావడం అంత ఈజీ కాదు, మీరు చెప్పేది నాకు సరిగా నచ్చడం లేదని డైరెక్ట్గా అడిగేస్తారు. ఆయనకు అప్పటికే అర్థమవుద్ది, ఈ నోదే సుభాష్ చంద్రబోస్ వ్యవహారం, ఈయన తెలివితేటలు, అది అత్తిలు అంటున్న ఎక్కువ క్వశ్చన్స్ చేయడమే అర్థమైంది మహాత్మా గాంధీకి. దానికి ఆయన ఏం చెప్తాడంటే, నీలాంటి ఇంకొక నీకు సరిపోయే వ్యక్తి చిత్తరంజన్ దాస్ అని ఒక అతను బెంగాల్లో ఉన్నాడు, కలకత్తాలో ఉన్నాడు, ఆయన నేను చెప్తాను, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గలు, ఆయన కవిత నువ్వు బాగా సూట్ అవుతావు అన్నట్టుగా. అంటే గాంధీ గారికి అర్థమైపోయింది, అర్థమైపోయింది కాడు మన దాన్ని కోఆపరేట్ చేయడు, వీడంతా ఎప్పుడో శాంతి అంటున్నావు, అశాంతి అంటున్నావు, అశాంతి అంటున్నాడు, ఇతన్ని మనం భరించలేమనేటట్టుగా. తర్వాత నేరుగా చిత్తరంజన్ దాస్ గారికి కలకత్తాకి వెళ్తాడు. అప్పుడు నేను ఇట్లా చేయదలుచుకున్నాను, నేను ఐసీఎస్ ఇట్లా రిజైన్ చేసి దానికి వచ్చిన తర్వాత ఆయన ఆశ్చర్యపోతాడు. ఇలాంటి నేనే త్యాగదండి నన్ను చాలా గొప్పగా చెప్తుంటారు, చిత్తరంజన్ దాస్ అంటే చాలా ఫేమస్ ఆయన లాయరు, దాన్ని వదిలేసి దీనికోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన గంటల లక్షలు, ఇప్పుడు మన కోట్లు తీసుకుని లక్షల ఫీజులు తీసుకుంటాడు. అంత గొప్ప వ్యక్తి ఆ సర్వీస్ చేస్తుంటే నన్ను అనుకుంటే, నాకంటే నువ్వు చిన్న వయసులో ఇంత పెద్ద పోస్ట్ వదులుకొని వస్తున్నావు అంటే నిజంగా ఆశ్చర్యపోతాను. ఆయన దాదాపు చాలా బాగా ఆనంద బాష్పాలు కూడా వెళ్తాయి ఆయనకు. ఎస్ రమ్మని కౌగిలించుకొని ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు, శిష్యుడిగా స్వీకరిస్తాడు. ఆయన చెప్పిన అదే క్వశ్చన్ అంతకంటే రెండు క్వశ్చన్ ఎక్కువ ఇతనికి కూడా వేస్తాడు. ఏం చెప్పిన కరెక్ట్గా లేదా సుభాష్ చంద్రబోస్ గురువు, ఈయన గురువు సరైన గురువు దొరికాడు నాకు చెప్పేసి ఆయన శిష్యకంలో పనిచేస్తుంటాడు. ఆ పనిచేసేటప్పుడు అక్కడ ఆయన ఈ ఫ్రీడమ్ కాంగ్రెస్, ఆయన కూడా కాంగ్రెస్, ఈ కాంగ్రెస్కు ఆయన కూడా పడదు. కాంగ్రెస్లో కూడా ఉంటూ కొంత అతివాదులుగా చిత్తరంజన్ దాస్ ఉంటుంది, వర్గం ఉంటుంది అన్నమాట. సరే దాంట్లో అనుకూలంగా వీళ్ళతో మనం కాదు, మనం సపరేట్గా ఒక పార్టీ పెట్టుకుందాం అని చెప్పి స్వరాజ్ పార్టీ అని స్టార్ట్ చేస్తారు. వీళ్ళిద్దరు కలిసి ఇద్దరు కొంతమంది బెంగాల్లో ఉన్నవాళ్ళు, అందరూ కలకత్తాలో ఉన్నవాళ్ళు, చాలా మంది ఉంటారు కదా గాంధీ నచ్చిన వాళ్ళు. గాంధీ అంటే పర్సనల్ నచ్చడం కాదు, ఈ సిస్టమ్ సిద్ధాంతాలు, ఆ విధానం, ఆ ఫైట్ చేసే విధానం నచ్చక అనమాట. అది స్వరాజ్ పార్టీ అని పెట్టేసి దాంట్లో బాగా సర్వీస్ అందిస్తుంటారు. అది ఓన్లీ అక్కడ వరకు ప్రాంతీయ పార్టీ, అది ఇది నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ ఉంటూనే ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటారు కదా అట్లా గ్రూపులు ఉంటాయి కదా, ఆ టైప్ ఆ రోజులు కూడా ఆ గ్రూపులు ఉండేవి అనమాట. వీళ్ళు విపరీతంగా సర్వీస్ అందిస్తూ మనల్ని పొందారు. అదే టైంలో అక్కడ ఎలక్షన్లు వచ్చినాయి,
అప్పుడు దాదాపు చిత్తనేని దాస్ జైల్లో ఉన్నాడు. జైలుకి ఫ్రీక్వెంట్గా జైలు పంపిస్తుంటారు. ఈ నేత సుభాష్ చంద్రబోస్ కానీ మెయిన్ మెయిన్ లీడర్ని అందరినీ పంపిస్తుంటారు. జైల్లో ఉన్నాక ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లో కంటెస్ట్ చేశాడు. బంపర్ మెజార్టీతో కార్పొరేషన్ కమిటీ మేయర్గా గెలుస్తాడు చిత్తనేని దాస్ 1924 ఆ ప్రాంతంలో ఉన్నాడు. అప్పుడు ఇంకా తర్వాత ఆయన సెక్రటరీగా నేత సుభాష్ చంద్రబోస్ తీసుకుంటాడు. ఇంకా ఒకడు అట్లా ఇద్దరు అన్నమాట, ఎవరు మంచి ఏదులు సరే ఇద్దరు కలిసి బాగా రూలింగ్ చేస్తుంటారు, మంచి మన్నలు పొందుతారు. తర్వాత వాళ్ళు చేసేటప్పుడు ఇలాంటి కార్యక్రమం, అప్పుడు యువరాజు ఒకసారి కలకట్టా వస్తుంటాడు, బ్రిటిష్ యువరాజు వస్తేప్పుడు వీళ్ళందరూ నల్ల జెండాలు పట్టుకొని నిరసన తెలుపుతారు అన్నమాట. నిరసన రావద్దని యాంటీ అన్నమాట, రావద్దు మా దేశానికి, నువ్వేంది ఇక్కడ వచ్చేది, నువ్వు పెద్ద రాజు ఏంది, నీ దేశం కావాలని చెప్పి ఇక్కడేంటి నీ పెద్ద పెత్తనం అని చెప్పి అప్పుడు తీసిపోయి జైల్లో పడేస్తారు. ఆ జైలు తన్ని జైలుకు పంపిస్తారు. అక్కడ చిన్న విషయం గుర్తుంది సార్ నాకు, మీరు చెప్పినట్టుగా ఆయన యువరాజు రావడం, వీళ్ళు వ్యతిరేకించడం, తీసుకుపోయి జడ్జి ముందు పెడతారు కోర్టును. ఆయన 6 నెలలు జైలు శిక్ష వేస్తాను అని అంటాను. నవ్వాడట సుభాష్ చంద్రబోస్. 6 నెలలు 6 సంవత్సరాలు నవ్వుతున్నారు. నవ్వితే జడ్జికి అర్థం కాక ఎందుకు నవ్వుతున్నారు మీరు, 6 నెలలు జైలు శిక్ష వేస్తే అంటే మీరు అమాయకులు ఉన్నట్టున్నారు, కోడి పిల్లలు పట్టుకునే వాళ్ళకి వేస్తారు అంత పెద్ద యువరాజుని మేము అటాక్ చేసి నిరసన ప్రదర్శన చేస్తే మీరు ఆఫ్టర్ 6 నెలలేనా. అలాగే ఆయనకి అలానే ఉంటాయి అనమాట. శిక్ష అనేది ఆయన ఎప్పుడు చెప్తూనే ఉండేవాడు, మన చేసే పోరాటంలో మనల్ని ముద్దాడతారా, ముద్దాడ పోరాటం చేసినప్పుడు వాళ్ళకి ఎదురే చేసినప్పుడు వాళ్ళకున్న పవర్ ఉపయోగిస్తారు, దానికి సిద్ధపడే మనం ముందుకు రావాలి, కానీ మన వాళ్ళు కొట్టారు జైల్లో పెట్టారంటే ఏమాత్రం నొచ్చుకోకూడదని అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భం అనమాట. తర్వాత అదే సందర్భంలో అక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుద్ది అంటే, అక్కడ ఒక చార్లెస్ అని కమిషనర్ ఉంటాడు, అక్కడ అతన్ని వీళ్ళు అక్కడ గోపినాథ్ షా అని ఒక అతను మీద కాల్పులు జరుపుతాడు కలకట్టాలో. కాల్పులు జరిపిన తర్వాత అతనేమో చనిపోడు, కానీ పక్కన వాడు బ్రిటిష్ వాళ్ళు ఒకరిద్దరు ముందు చనిపోతారు. చనిపోయిన తర్వాత అతనికి ఉరిశిక్ష వేస్తారు, ఎవరు గోపినాథ్ షాకు. ఉరిశిక్ష వేసినప్పుడు వీళ్ళందరూ పురవీధుల్లో కూడా ఊరేగించుకుంటూ పోవాలి, అతను చూపించి ఎలా చేస్తారు బ్రిటిష్ వాళ్ళు చేసిన అన్యాయాన్ని, డెడ్ బాడీని. ఓకే, దానికి బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోక రౌల ఒక చట్టం తీసుకొచ్చు, బెంగాల్ చట్టం అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి, ఆ చట్టం ఉద్దేశం ఏంటంటే ఎవడైనా ఇటువంటి ఎక్స్ట్రా చేస్తే నిరూప ఏమాత్రి సాక్ష్యాలు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుపోయి లోపల పడేయచ్చు. బెంగాల్ అనమాట, జీవో తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా పోరాడారు. అదేంటి, అది మీరు ఏమి మీ ఇష్టానుసారంగా వేసుకుంటే ఎలా, దాని తప్పు ఉప్పు లేకుండా ఎవరే శిక్ష, ఎవరైనా తప్పు చేస్తే శిక్ష చేయాలి, అలా కావడం మీ ఇష్టానుసారంగా ఎవరినంటూ వాడిని అనగదొక్కే ప్రయత్నం చేస్తే అని చెప్పేసి వేస్తారు. అప్పుడు దాదాపు 3.5-2.5 సంవత్సరం ఇతన్ని జైలు పంపిస్తారు. మాండలే ఆ విధంగా జైల్లో ఉన్నాక మై ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని ఒక బుక్ కూడా రాస్తాడు, 24-34 అని చెప్పేసి ఒక బుక్ కూడా రాస్తాడు ఆయన. సరే అక్కడే అలాప్పుడు చిత్తనేని దాస్ స్వరాజ్ పార్టీతో అదేపరన ఉంటాడు. తర్వాత ఇక్కడ కొంత కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆయన జైల్లో ఉన్నాకనే ఆయన చనిపోతాడు. ఎవరో చిత్తనేని దాస్ ఆయన ప్రధానమైన గురువు, ప్రధానమైన రోల్ మోడల్ ఉండే వ్యక్తి, మార్గదర్శకుడు అనమాట ఆయనకు, దిశానిర్దేశ వ్యక్తి. ఆయన చనిపోతాని ఆయన చాలా కృంగిపోతాడు. ఇంకెక్కడ మనం ఏం చేయాలి, ఇంకా మనకు లేదు మంచి వ్యక్తి పోయిండే అని చెప్పేసి, సరే ఇంకా పోయిన వాళ్ళు పోయిన ఉన్నవాళ్ళతో మనం కొనసాగాలని చెప్పేసి ఆ స్వరాజ్ పార్టీ బాధ్యతలు కూడా ఆయన మీద పడతాయి. ఆ పార్టీ నేనే టేకప్ చేస్తాడు. అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని మామూలే కదా అది, ఈయన్ను అధ్యక్షులుగా పెడతారు. అధ్యక్షులు పెడితే కూడా ఇంకా అదే పోరాటం అదేది ఉందో బెంగాల్ వైపు కొన్ని రాష్ట్రాలు అక్కడ చేస్తూ ఉంటాడు అనమాట. మరి మీరు చెప్పినట్టుగా మన భారతదేశంలో ఉండి సుభాష్ చంద్రబోస్ గారు స్వాతంత్రం కోసం ఫైట్ చేశారు, అలాగే విదేశాల్లో కూడా ఆయన మన స్వాతంత్రం కోసం చాలా ఫైట్ చేయడం ఉంది. ఆ పాత్ర గురించి, ఆయన ప్రభావం గురించి. ఆయన ఆల్రెడీ ఇక్కడ ఇండియాలో ఉండి చేసేదానికంటే కూడా ఇతర దేశాల్లో పోయి మన దేశీయులు ఇతర దేశాల్లో చాలా దేశాలు ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్టుగానే అప్పుడు కూడా జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, రకరకాల దేశాల్లో వీళ్ళు బ్రతుకుదిరు కోసం, వ్యాపారాల కోసం రకరకాల వెళ్ళారు. వాళ్ళందరినీ పోగు చేసి నేను ఈ డ్యూటీ తీసుకుంటే గాంధీ మహాత్ముడు ఎటు ఇలా ఇక్కడ ఆయన చేసే ప్రయత్నం, ఆయన చేసే స్ట్రగుల్ చేస్తున్నాడు. నేను అక్కడి నుంచి ఎవరైతే ఇతర దేశాలు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకం ఉన్నారో, జర్మనీ కానీ జపాన్ ఆ దేశాలు వాళ్ళకి వారు ఉంటుందన్నమాట, వాళ్ళందరినీ కూడగట్టుకొని నేను ఆ వైపు కూడా ప్రయత్నం చేస్తే రెండు వైపులు ఒకవైపు ఈడైనా ఒకవైపు మనం చేస్తే ఈజీగా మనం ఫ్రీడమ్ తెచ్చుకోవచ్చు, ఇతర దేశాలకు బయలుదేరుతాడు. అంటే ఇంటా బయట అని చెప్పి ఇంటి బయట పొగబెట్టినట్టుగా రెండు వైపులు ఒకటి కాకుండా తొందరగా పని, ఇది మంచి సక్సెస్కి మంచి మార్గం అని కూడా ఆయన నమ్ముతాడు.
సరే ఆయన నీ పనులు చేసుకుని ఆ పని చెప్పి గాంధీ మహాత్ముడికి ఫ్రెండ్లీగా అనమాట. వాళ్ళు ఏమి పెద్ద వివాదించుకొని మాట్లాడుకుంటే పెద్దగా ఏం లేదు. కొన్ని పాలసీ మాటలు అక్కడక్కడ అనమాట. ఇలా చేస్తే ఇంకా వాళ్ళు సుభాష్ చంద్ర చేస్తే దాని వల్ల ఇంకా రెచ్చగొట్టంటే అవుద్ది, వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇంకా మనం ఇబ్బంది పెడతారని వీళ్ళ భావన. వాడిని రెచ్చి రెచ్చగొట్టడం కాదు, వాడికి ఆడ ఎక్కడ కొట్టాను అక్కడ కొడితే కానీ వాళ్ళ మాట ఉండని, వాడికి పొగబెట్టి తప్పకండి ఆయన భావన. అంతే తేడా అంతకంటే ఏం లేదు. వాళ్ళ మార్గం మాత్రం ఒకటే, గమ్యం ఒకటే. మార్గాలు రెండు మార్గాలు, గమ్యం మాత్రం లాస్ట్కి ఇది స్వాతంత్రం అంతేనమాట. ఇతర దేశాలు ఉండి ఇంక అక్కడ సాహసోది అంటే అక్కడ ఆయనకు ఎక్కడ పర్మిషన్ ఉండవు ఈ ఫ్లైట్లు తిరిగేదానికి. బ్రిటిష్ వాళ్ళు అంతలకి ఎక్కడెక్కడ కట్ చేశారు. జలమార్గంలోనే ఆల్రెడీ రైలు మార్గం, ఎయిర్ మార్గం నుంచి జలమార్గం ద్వారా కొన్ని కొన్ని చిన్న చిన్న దేశాలన్నీ తిరిగి అక్కడ అందరినీ వాళ్ళని పోగు చేసుకుని మమ్మల్ని ఇట్లా ఇన్ని అన్యాయం చేస్తున్నారు, మా దేశాన్ని ఇలాగా చేసి మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారని చెప్పి మనం బాధలు వాళ్ళకి తెలియజేస్తారు. ఓకే, అక్కడ ఆ దేశ వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, సరే ఈ విధంగా చేయడం తప్పు, మీ దేశాన్ని వాళ్ళు పరిపాలించి మనకున్న మనం మొత్తం దోపిడి ఇక్కడి నుంచి మొత్తం తీసుకెళ్ళి ఆ దేశాన్ని తీసుకుని వ్యాపారాన్ని వాళ్ళ సామ్రాజ్యాన్ని చేయడం అని ఆ దేశాల్లో తిరిగి పోరాటం చేస్తాడు. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. మరి ఆయనకి కాంగ్రెస్ అధ్యక్ష పదవి, కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి అంటే ఆయన ఆల్రెడీ అంతకుముందు అన్సారీని 1927 సంవత్సరం కూడా ఒక అధ్యక్షుడు అవుతాడు, ఆయన దగ్గర కూడా పనిచేసి ఉంటాడు. తర్వాత నెక్స్ట్ ఆయన ఆరోగ్యం బాగాలేక ఇతర దేశాలు ఉన్నాయని చెప్పానుగా చెప్పారు. తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేకుండా వస్తుంది. ఈ జిల్లా తిరిగి తిరిగి జైల్లో ఆయన దాదాపు 11 సార్లు జైలుకు పోయాడు. 9 సంవత్సరాలు ఆయన 20 సంవత్సరాల జీవితంలో, పోరాట జీవితంలో ఆయన బ్రతికింది 40 సంవత్సరాలు. 48 1997లో పుట్టాడు, 45లో మనకు అదృశ్యమయ్యాడు. అంటే 45 3 48 ఇయర్స్. 48 ఇయర్స్లో దాదాపు ఆయన బాల్యం చదువులు అనుభవం, 20 సంవత్సరాలు దేశం పోరాట యోధుడిగా ఉండిపోయాడు. అందులో దాదాపు 9 సంవత్సరాలు జైలు జీవితమే గడిపాడు. ఎక్కువ జైల్లోనే ఉన్నాడు, ఎందుకంటే ఏదో దాన్ని స్ట్రగుల్ చేయడం దేశపై జైల్లో పడ్డాడు. ఆయనకి జైల్లో ఉన్నప్పుడు ఏదో ఒక వ్యాధి వచ్చిందండి. ఆ వ్యాధులు దేశాలు తిప్పారు. లాస్ట్కు ఎక్కడ తిప్పినా కూడా ఆయన మళ్ళీ ఇంటి దగ్గర ఆ వాతావరణం, ఆ మనశ్శాంతి ఉంటే తప్పక ఆయన బాగుపడి ఆయన చనిపోతారని చెప్పి డాక్టర్ సలహా ఇచ్చారు. ఇక్కడ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ చనిపోతే ఇంకేముంది, మొత్తం రావణ కష్టం కలుస్తారని చెప్పి బ్రిటిషుడు భయపడి కలకట్టాలో పెట్టి ఏం చేస్తారు, జైల్లో కాకుండా హౌస్ అరెస్ట్ పెడతారు. హౌస్ అరెస్ట్ పెట్టినప్పుడు చుట్టుపక్కల పోలీసు తెలుసు కదా, హౌస్ అంటే 100 మంది పోలీసు లోపల పెట్టి బయట లోపల. సరే ఇతనికి ఏంటి, బయటికి తప్పించుకొని పోయి ఇతర దేశాల సపోర్ట్ తీసుకోవాలి, ఇక్కడ ఉంటే నేనేం మనం ఏం చేయలేమని చెప్పేసి ఒక ప్లాన్ అనమాట. దాని ప్రకారం ఆయన లోపల జైల్లో ఉంటూ వాళ్ళు అన్నం పంపిస్తారు. అన్నం కొన్ని రోజులు తీసుకొని కొన్ని రోజులైన తర్వాత నేను యోగిగా మారిపోతున్నాను, నేను ఆడ మనుషులను చూడను, వాడు ముట్టుకున్న నేను ముట్టుకోను, వాళ్ళు అక్కడ పెడితే నేను భోజనం చేస్తాను అని కొన్ని కండిషన్లు పెట్టి అన్నం తినకుండా మా నిరాహారం తీసేస్తారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇతను లేని టైంలో అన్నం పెడితే అది తెచ్చుకొని తినేసేది అనమాట. కొంతమంది దర్శకులు వచ్చి చూసేవాళ్ళు, విజిటర్స్ కూడా ఉండేవాళ్ళు, వచ్చి వాళ్ళ పర్మిషన్ తోటి చూసిపోయేవాళ్ళు. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆయన ఒక మారు వేషం, ఆయన ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా వచ్చిన వాళ్ళతోటి ఒక ప్లాన్ చేసుకున్నాడు. ఈ జైలు నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ పోయి, ఢిల్లీ నుంచి మళ్ళీ ఇంకొక రైలుకి వెళ్ళి, అక్కడి నుంచి ఒక ఫ్లైట్కి వెళ్ళి, రకరకాల అన్నమాట. మళ్ళీ ఒక షిప్లో వెళ్ళి చాలా సాహసోపేతమైన, చాలా కష్టమైన మా అది ఆ ప్రయాణం. ఆయన మళ్ళీ జపాన్, జర్మనీ, తైవాన్ అడుగు విదేశాలు వెళ్ళిపోవాలి, ఇలా కనుబొప్పి బ్రిటిష్ వాళ్ళు ఉన్నాడు, అతన్ని కనుక్కోవాలంటే ప్రతి చోట చెకింగ్ ఉంటుంది కదా, ప్రతి చోట పాస్పోర్ట్ ఉంటుంది. మరి అన్ని ఐడి కార్డు కావాలి, ఎన్ని కావాలి, ఆయన దానికి తగ్గట్లు ఏర్పాటు చేసుకుని ఏరియా వాళ్ళ పేరుతోటి అన్ని పగడబంది చేసుకుని ఏమాత్రం బయటపడితే ఉరి శిక్ష. అంతే, వీళ్ళు కానీ ఇలా చేశారని బయటపడదనుకోండి, చాలా ప్రమాదమైన ప్రయత్నం అది. అయినా సాహసం చేశాడు, ఏమైనా కానీ అటు ఇటు డూ ఆర్ డై అన్నట్టుగా ఒక ప్రయత్నం చేసి మాలివి అనే వేషంలో ఒక అతను రమ్మని జియావుద్దీన్ అనే ఒక పేరుతోటి ఆ వేషం ఇతను వేసుకొని, ఇతను అతని వేషం ఇతనికి ఇచ్చి, ఇతను ఉన్న మామూలు జైల్లో ఉన్న డ్రెస్సులు అతనికి ఇచ్చి గడ్డం గిడ్డం పెట్టి బాగా ఇగ్రం కదా, బాగా మంచి కుర్తా గిడతా వేసి దర్జాగనమాట. ఏమాత్రం అనుమానం రాకుండా, చాలా అంటే జైలు బయటికి పోవాలంటే భయం వేస్తుంది కదా, ఉరుకుతారు కదా మామూలైతే, పట్టుకుంటే ఏమవుద్ది అసలు ఉరిశిక్ష. ఒకేసారి అటువంటిది ధైర్యంతో బాగా ధీమాగా ఎలాగొచ్చాడో ముందు వచ్చిన అతను ఎంట్రెన్స్ లో అదే గెటప్లో అంతకంటే ఇంకా బాగా ధీమాగా దర్జాగా బయటకు వెళ్ళి కారు ఎక్కి స్టేషన్ పోయి, స్టేషన్లో ఇంకొకరి పేరుతోటి టికెట్ ఎక్కి
అలాగా అలాగా వెళ్ళిపోతాడు. సరే అతను వెళ్ళిపోయింది ఎవరు తెలియదు. ఇక్కడ డైలీ భోజనం బయట పుకారు కూడా ఏంటంటే అతను ఇంకా రాజకీయాలు లేడు, సన్యాసి పుచ్చుకున్నాడు, అదేదో హోమం చేసుకుంటున్నాడు, అన్నాలు కూడా తినడం లేదు, లోపల ఉండిపోయినని చెప్పేసి ఈ బంధువుల చేత పుకారు పుట్టించాడు. ఆయన అక్కడ ఉన్నట్టుగా ఆయన లోపల ఉన్నట్టుగా ఆయన ఎవరు కనిపించడంగా తిండి కూడా తినడం లేదు, తిని తినక ఉంటున్నాడు ఆయన. ఇంకా ఇటల్లే వదిలిపోయి ఇంకా రాజకీయాలు వదిలేసాడు, ఈ ఫ్రీడమ్ దాని మీద లేడని. వీళ్ళు కూడా కొద్ది నెగ్లెక్ట్ చేసి ఉంటారు ఆ సందర్భం అనుకుంటున్నాడు, చేసుకున్నాడు కదా అని చెప్పేసి ఆ తర్వాత అదే సాహసమైన ప్రయాణం అనమాట. ఆ తర్వాత లాస్ట్కు ఇతర దేశం చేరుకున్న 10-15 రోజులకు అప్పుడు తెలుస్తుంది అసలు రోడ్ లేడు ఎప్పుడు వెళ్ళిపోయాడు. ఆ ఎల్లనూళ్ళు కూడా ఒక ట్రైన్ కాదు చదువుతుంటే మనకు కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఫైటింగ్ చూస్తే ఆయన చేసిన ప్రయాణం ఇంత అవసరమా? ఇలా ఇలా అలాంటి మనుషులు ఇంకా నాకు తెలిసి ఇప్పుడు లేరు, ఇంకా తరతరాలు కూడా పుట్టరనిపిస్తుంది. అవును, ఒక దేశం కోసం ఇది భయంకరమైన కష్టాలు అన్నమాట. అంత వర్ణాతీతం అవన్నీ ఆ పుస్తకాలు చదువుతుంటే మనం చూడలేదు కానీ అయ్యో ఇంత ఇంటి వాళ్ళు కూడా ఉన్నారా, అంత ఏంటి ఆ వ్యామోహం ఏంటి ఆ ఫ్రీడమ్ మీద అని ఆయనకు. మీరు చెప్తుంటే మనకి ఈ మధ్యనే డెవిల్ అనే సినిమా వచ్చింది లేటెస్ట్ గా, కళ్యాణ్ రామ్ హీరో. ఆ సినిమా అంతా సుభాష్ చంద్రబోస్ యొక్క సాహసప్రాయత్తమైన యాత్ర లాగా, అంటే ఆయన చూపించకపోయినా ఆయన ఉన్నట్లుగా చెప్తూ ఆయన ఎలా మెయింటైన్ చేశాడు, ఎవరికి ఎలా కోడ్ భాష పంపించాడు, ఎక్కడికి ఎలా వస్తున్నాడు, ఆయన ఎలా పట్టుకోవాలి, ఆయన ఆయనకు హీరో వచ్చి ఆయనకు కుడి భుజం లాగా ఆ సినిమాలో రాష్ట్రం చూపిస్తాడు. అప్పుడు దాకా బ్రిటిష్ అధికారికి చూపించడం టోటల్ గా చేస్తే సుభాష్ చంద్రబోసు ఎంత కష్టపడ్డాడా అది ఎట్లా ఉంటుందంటే, మీరు చెప్పినట్టుగా వాళ్ళని కానీ తెలుసుకుంటే ఈయన ఆయన సైన్యం లేకపోతే ఆయన అంశాలను తెలుసుకుంటే వాళ్ళని పెట్టే చిత్రహింసలు బ్రిటిష్ వాళ్ళు ఆ సినిమాలు చూసాము. ఫైనల్ గా ఆయన మళ్ళీ కలుసుకొని వెళ్ళిపోవడం అది సినిమా అంటే మనం 2 గంటలు చూపించాలా, షార్ట్ చేస్తారు. ఈ పుస్తకాలు చూస్తే 200 పేజీల పుస్తకాలు ఉన్నాయి. అవి చదువుతుంటే వాడు ఆయన చేసిన జర్నీ కానీ ఆయన చేసిన కష్టాలు కానీ ఆ జైలు ఆయన పెట్టిన హింసలు కానీ అవన్నీ ఆయనకి ఒకటే వాళ్ళు చెప్పేవాడు. ఆయన నిద్రపట్టేది కాదంట, నైట్ నిద్ర మేలుకో నైట్ 1 గంట దాకా ఉంటే వాళ్ళ ఫాదర్ ఏంది రాయితే పిచ్చోడు అయిపోతుంటే నాకు నిద్రపట్టలేదు డాడీ, ఈ బ్రిటిష్ వాడిని తరిమేంత వరకు అప్పుడు దాకా నాకు నిద్ర రావడం, నేనేం చేశాను. కారణం ఏంది, స్కూల్లో ఆయన ఆ వివక్షత చూశాడు, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, స్కూల్లో చూశాడు బయట చూశాడు, నా నేనేం చేయమని నిద్రపోవాలి, నాకు నిద్రపట్టలేదు, అదే ఆవగింపు అనమాట. అది వాళ్ళు ఎలాగా పంపించాలి, ఎలా పంపించాలి, ఎలా పంపించాలి అని అది ఒక మెంటల్గా తయారైపోయి దాన్ని పూర్తిగా ఇంకా జీవితాన్నే వదిలేసి ప్రయత్నం చేసి సాక్రిఫైస్ చేశాడు. చేసిపోయిన తర్వాత సరే అక్కడ కొంత పోగు చేసి మనం రావడం, మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు 1937లో ఎలక్షన్లు వచ్చినాయి, కాంగ్రెస్ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ అందరు ఇక్కడ ఉంటారు కదా ఆయన అనుచరులంతా, మళ్ళీ మీరు రావాల్సిందే, ఇక్కడ కూడా నువ్వు అధ్యక్ష వహించాల్సిందని అందరూ పట్టుబెట్టారు. నేను ఎందుకు నాకు అక్కర్లేదు, నేను అక్కడే ఉండి నా పని నేను చేస్తాను, మళ్ళీ ఈ డిస్టర్బెన్స్ లేదు లేదు, ఇక్కడ వ్యవహారం మారుతుంది, నువ్వు అధ్యక్షుడు ఉంటే కానీ మళ్ళీ మన జనాలు ఈ టైప్ ఆఫ్ ఫైట్ చేసే వాళ్ళు కూడా కావాలి కదా, అచ్చం ఒక టైప్ కాదంటే అప్పుడు వచ్చి 1937లో పోటీ చేస్తాడు. పోటీ చేస్తే గెలుస్తాడు, ఆయనకి అడ్డే లేదన్నమాట, కాంగ్రెస్ అధ్యక్షుడు గెలుస్తాడు. సరే అప్పుడు కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ కంటెస్ట్ చేస్తాడు. అది 1940 అప్పుడు పట్టాభి సీతారామ గారని ప్రముఖ గాంధీతో అనుచరులు అంతా మన ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు అనమాట, ఆయన గాంధీ మహాత్ముడు ఆయన పెడతాడు, ఆయన క్యాండిడేట్గా పెడతాడు. వీళ్ళంతా అతివాదులంతా ఈ బ్యాచ్ అంతా సుభాష్ చంద్రబోస్ ఉండని పెడతాడు. ఈయనకి ఇష్టం కూడా లేదు పోటీ చేయడం, పోటీ పెడితే మనకు వస్తాయంటే లేదు లేదు, నువ్వు ఆ స్థానాలు ఉంటే నువ్వు ఏం చేయగలవు, స్థానం లేకుండా మనం ఉట్టించాలంటే కదా, ఏదైనా పవర్ ఉంటే కదా మనం పనిచేయాలి, పవర్ లేకుండా ఏం చేస్తాం రోజు నుంచి అని చెప్తారు. ఒప్పుకుంటాడు, ఇష్టం లేకుండా ఒప్పుకుంటాడు, మళ్ళీ అగైన్ గెలిచేస్తాడు. అప్పుడు గాంధీ మహాత్ముడు ఏంటంటే ఆ ఓటమిని ఆయన భరించలేడు, నేను పెట్టిన వ్యక్తిని గాంధీ మహాత్ముడు అంటే తెలుసు అందరూ తెలుసు కదా, చాలా పవర్ఫుల్ మ్యాన్, ఆయన ఏం చెప్తే అది అన్నట్టుగా ఉండేది. ఆయన ఓడిపోతానే ఆయన చాలా బాధతోటి, ఆయన పట్టాభి సీతారామ ఓడిపోలేదు, నేను గాంధీ ఓడిపోయాడు, అందువల్ల నేను దీనికి ఈ మూమెంట్లో ఉండనన్నట్టుగా గెలుపుచ్చాడు, మీరు ఎవరైతే నాతో ఫాలోవర్స్ ఆ ఉద్యమంలో మీరు బయటకు వచ్చేయమంటాడు. ఆ మీటింగ్లో వాళ్ళంతా చాలామంది మెజార్టీ ఆఫ్ వెళ్ళిపోతారు, చాలామంది గాంధీ అనుచరులంతా. అప్పుడు సుభాష్ చంద్రబోస్ నోనో అట్లేం లేదు, నాకు ఈ పదవి అక్కర్లేదు, గాంధీ మహాత్ముడు బాధపడే దృశ్యం నేను చూడలేను, ఆయన ఉండాల్సిందే, ఆయన మాకు ఏదో ఏరే పాలసీ కొన్ని విభేదాలు ఉండొచ్చు కానీ ఆయన చేసే మార్గం తప్పు నేను భావించను, దానివల్ల మనం కొంత త్వరగా మనం సాధించలేమని తప్పితే అని మళ్ళీ ఆయన రిజైన్ చేసి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కడ అదే సభలో మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇతర దేశాలకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళేసి అక్కడ మొదలు పెడతాడు వ్యవహారం అంతా. అప్పుడు దాకా అందరితో మీటింగ్లు జరిగేది. ఇంకా అక్కడి నుంచి ఆడ 1940 ఆ టైంలో ఆడ స్వతంత్ర సంస్థ సెంట్రల్ అని పెట్టి ఒకటి పెట్టడం, భారత స్వతంత్ర కేంద్రం ఒకటి పెట్టడం,
దానికి ఒక అతన్ని ఇన్ఛార్జి పెట్టడం, వాడు అందరిని మీటింగ్లు పెట్టుకోవడం, సైన్యాన్ని తయారు చేయడం, జపాన్ రాజుతో కలవడం, వాళ్ళ సలహా తీసుకోవడం, వాళ్ళ సపోర్ట్ కావాలండం చేసినప్పుడు 1941-42 ఆ ప్రాంతంలో జపాన్ పూర్తిగా జర్మనీ జపాన్ హిట్లర్ కలవడం. హిట్లర్ అంటే తెలుసు, హిట్లర్ అంటే ఒక నియంత్ర అతనిది, ఇండియా అంటే అసలు పడు బొగ్గు మీద ఎగిరిపడేవాడు, ఇండియా అంటే అతనికి పడుదు అనమాట. ఇతన్ని ఒక అవకాశం ఇవ్వమని ఆ మంత్రులను అడిగితే అప్పుడు వాళ్ళు చాలాసార్లు అడగంగా అడగంగా ఒకసారి సుభాష్ చంద్రబోస్కి ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తారు. ఆయన అపాయింట్మెంట్ కాసేపు మాట్లాడుతానో అరగంట మాట్లాడుతానే హిట్లర్ కూడా నిలబడి చెల్లెడు చేసే టైప్ వచ్చేసాడు హిట్లర్. హిట్లర్ ఆయన అంత ఇదిగా ప్రభావితం చేశాడు, కన్విన్స్ చేశాడు. అప్పుడు ఎస్, నేను పూర్తిగా నీకు సపోర్ట్ ఇస్తాను, అన్ని ఆల్ ఆస్పెక్ట్స్ ఫైనాన్స్ కానీ సైన్యం కానీ నీకు ఏం కావాలంటే అది ఇస్తానని చెప్పి సపోర్ట్ ఇస్తాను. ఈయన మాటల ప్రభావం అంతనమాట, అలాగే ఉత్తేజమైన న్యాయాన్ని చెప్పడం ఆయనకి, అలాగే ఆ సపోర్ట్ తోటి ఆమె చేస్తే తర్వాత ఫస్ట్ స్టెప్గా అక్కడ తయారు చేసి ఆయన మళ్ళీ ఆ లేపలోనే ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని కూడా పెడతారు. ఇది స్వరాజ్ పార్టీ వెళ్ళిపోయింది, ఇది ఆయన లేడు కాబట్టి అది విలీనం అయిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని కూడా పెట్టి దాంతో విదేశాలు పెట్టేసి దాంట్లో కింద వీళ్ళు అందరూ దాని కింద తీసుకొస్తాడు. అది జరుగుతుంటుంది. తర్వాత వాళ్ళకి ఇంకా అక్కడి నుంచి బ్రిటిష్ వాడిని ధర్మాల ఫారిన్ అక్కడ ఇతర దేశాల నుంచి సైన్యాన్ని తయారు చేసి వాళ్ళ ద్వారా మన దేశం మనం ఢిల్లీని ఆక్యుపై చేయాలి, ఇండియా ఆ భారతదేశాన్ని మన వశంపరుచుకోవాలి అంటే అప్పుడు వాళ్ళు ఆ స్త్రీ అప్పుడే వాళ్ళకు సింగపూర్ అది జపాన్ ఆధీనంలో ఉంటుంది. ఆ జపాన్ వాళ్ళు ఏం చెప్పి నువ్వు సింగపూర్ పో, కొద్దిగా దగ్గరగా ఉంటుంది, నీకు అది కేంద్రంగా పెట్టుకోండి, మేము పర్మిషన్ ఇస్తాం, సింగపూర్ కేంద్రంగా వీళ్ళు పెడతారు. సింగపూర్ కేంద్రంగా ఉండి ఆడనే ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక దళపతి పెట్టి తయారు చేస్తాడు. ఆ దళపతి అందరూ కూడా లక్షల మంది వచ్చి సైన్యంలో చేరిపోతారు. ఎవరైతే ఇతర దేశాలు ఉన్నారు ఇక్కడ ఇండియా నుంచి కూడా కొంతమంది పోయి ఆ సైన్యంలో చేరతారు వాలంటరీగా. ప్రత్యేక కార్యక్రమంలో వచ్చిన విరామం. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరికేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. అదొక సైన్యం, ఒక సైన్యం, సైన్యం మిలిటరీ, దానికి దళపతి, దళపతి సైన్యం అనమాట. దానికి సరే ఒక అధిపతి కావాలంటే దానికి ఏదో పిలవాలి కదా, మనకు పేరు రకరకాల పేర్లు ఉంటాయి. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు దీనికి ఏం, దీనికి అధిపతిని మనం ఎలాగా పిలవాలి అని చెప్పినప్పుడు అందరూ జై హింద్ అని రకరకాల ఏదో పేర్లు వచ్చినాయి, జై హిందుస్థాన్ అని, జై నేతాజీ అమర్ అయిన ఏదో పిలిచారన్నమాట. లాస్ట్కి వచ్చేసి నేతాజీ అని ఒక తీసుకొచ్చారు. అది అంతకుముందు సుభాష్ చంద్రబోస్ ఉన్న కాస్త అక్కడి నుంచే దళపతి అవుతానే నేతాజీ అంటే, నేతాజీ అంటే నాయకులకు నాయకుడని, అందరు నాయకులు, ఇప్పుడు అందరికీ నాయకులకు నాయకుడు గొప్ప వ్యక్తి అని చెప్పాడు. అక్కడి నుంచే నేత సుభాష్ చంద్రబోస్ వచ్చి అప్పుడు దాకా సుభాష్ చంద్రబోస్గా ఉంటాడు. అప్పుడు అక్కడ వచ్చి ఆ మిలిటరీ డ్రెస్ చేసుకొని ఆ సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యాన్ని కూడా లేడీస్ ఆ పని ముందు ఎక్కడ లేదు, లేడీస్ అనమాట, లేడీస్ వేల మంది లేడీస్ కూడా చేరతారు. దానికి ఒక దళం పేరు పెట్టి లక్ష్మీ సెగల్ అని చెప్పి ఒక ఆమె ఒక కెప్టెన్, లక్ష్మీ సెగల్ అని చెప్పేసి కేరళ ఆమె డాక్టర్, ఆమె దానికి కెప్టెన్. ఓకే, దానికి ఇంకా 4 దళాలు తయారు చేస్తారు. ఈ 4 దళాలు కూడా ఆయన స్వార్థం లేదని చెప్పుకోవడానికి ఫస్ట్ నేతాజీ దళం, మహాత్మాగాంధీ దళం, నెహ్రూ దళం, తర్వాత వచ్చి హిందూస్థాన్ దళం, ఇట్లా 4 దళాల పేర్లు పెట్టి 4 25,000 మందో 4 25,000 మందో 30,000 మందో 100,000 మందిని తయారు చేస్తాయి. తయారు చేసి అక్కడి నుంచి సింగపూర్ నుంచి ఇంకా మన దేశంలోకి ఎంటర్ కావాలంటే అక్కడి నుంచి కొద్దిగా లాంగ్ ఇండియాకి రావాలి. సింగపూర్ తెలుసు కదా మనకు, అక్కడ బర్మా ఉంది, మనకు బార్డర్లు ఉంటుంది, బర్మా రంగూన్ అయిన ఉంటాయి కదా, ఇండియా బార్డర్లు ఉంటాయి. అది ఆ రోజు జపాన్ ఆధీనంలో ఉన్నది. సరే అది మాకు ఇవ్వండి, అక్కడికి మేము షిఫ్ట్ అవుతాం ఇక్కడి నుంచి అని చెప్తా ఉన్నమాట. అక్కడికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, బర్మా షిఫ్ట్ అవుతారు. బర్మా నుంచి మళ్ళీ రంగూన్ ఆ పక్కపక్క ప్లేసులు అన్నమాట, అక్కడ సైన్యాన్ని మొబిలైజ్ చేసి వార్ స్టార్ట్ చేస్తాడు. అక్కడ 1943-44 ఆ ప్రాంతంలో జరుగుతుంటుంది. ఈయన మధ్య మధ్యలో విదేశాలకు పోయి అక్కడంతా డబ్బు సమకూర్చడం, మీటింగ్లు పెట్టడం, దీనికంతా చాలా కావాలి కదా సైన్యం, దానికి భోజనాలు, వాళ్ళందరికీ శాలరీస్ కూడా కొంత. దానికి ఒకసారి ఒక మీటింగ్లో పెడితే రోజు బర్త్డే వస్తుంది, 1943 ఆ ప్రాంతంలో నేతాజీ బర్త్డే. ఆ బర్త్డేలో ఇప్పుడు మనం ఏంది వారిలో ఉంటూ మనం జరుపుకోవడం లేదు, లేదు జరపాలని చాలా గ్రాండ్గా జరుపుతాం. అప్పుడు ఈ ఫండ్ రైజింగ్ అని వచ్చిన తర్వాత ఆ రోజు ఆ బర్త్డే సందర్భంగా ఆయనకు వెయిట్ ఎంత ఉంటాడో, ఆయన 70-80 కేజీలు ఉండేవాడు, దానికి 2.5 రెట్లు బంగారం వెండి తోక మొత్తం పోగు చేసి తోకం వేసిస్తారు ఆయనకు.
ఎవరు? ప్రజలంతా. ప్రజలు ప్రజలు అభిమానవుతాడు అనమాట ఆయన సాటి దీని ఖర్చు కోసం అనమాట. ఆయన చాలా ఉత్తేజపడిపోతాడు, ఇంత అభిమానం ఇంత ఇంత అని చెప్పేసి. ఒక ముసలం వచ్చి ఆ మీటింగ్లో తనకేదో ఉన్నాయి ముక్కు పొడకలు కమ్మలు ఇన్ని చేసి ఇవ్వబోతే ఆయన బుడబోట కళ్ళనీరు గారుస్తాడు. నీ దీవెనలు జాలో నువ్వు ఇస్తే ఎలాగంటే, లేదు నువ్వు ఇచ్చి తీసుకుంటేనే నేను నాకు మనశ్శాంతి ఫ్రీడమ్ నువ్వు ఫైట్ చేస్తున్నావు అని చేతిలో పెట్టేస్తా. ఆ ఇష్టం లేకుండా అమ్మ నువ్వేందని చెప్పేసి రూపాయి కానించి దా చేస్తారు అప్పుడు. అదే సందర్భంలో అంతకుముందు ఫారిన్ అక్కడ విదేశాలు ఉన్నప్పుడు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళ బ్రదరు విఠల్భాయ్ పటేల్ ఉండేవారు. తర్వాత వీళ్ళంతా చాలా బాలంగా తిలక్ వీళ్ళంతా ఇతర దేశాలు కూడా కొంతమంది పోగు చేసిన ప్రయత్నం చేసేవాళ్ళు. ఈయనకు ఆరోగ్యం బాలం విఠల్ పటేల్ ఆయన అక్కడ పరిచయం అయ్యాడు. ఈయన వ్యవహారం చూశాడు. నిజమైన నాయకుడు దేశం కోసం ప్రేరణ తీసుకురావాలంటే సరైన నాయకుడు ఈయన బాగా ఎంకరేజ్ చేసాడు. ఆ రోజుల్లోనే ఆయన అక్కడ కొంత పోగు చేస్తున్నాడు ఈ దీనికోసం ఖర్చుల కోసం ఈ మంది ఫండ్ రైజింగ్. 1 లక్ష రూపాయలు ఈయనకు డబ్బు ఇచ్చేసి దీన్ని దగ్గర పెట్టుకొని ఇంకా బాగా కొనసాగమన్నాడు. ఆయన కొంతకాలం తర్వాత 1933లో ఆయన కూడా చనిపోయాడు. ఆయన ఎనబోతాని చిత్రం దాస్ పోతాను ఆయన కొద్ది హ్యాండ్ ఉన్నానుకున్నాడు సపోర్ట్గా, సపోర్ట్గా కొద్దిగా పెద్ద ఆయన కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట. నాకు ఉపయోగపడుతుంటే అది ఆ చేయిపోయింది, ఈ లెఫ్ట్ రైట్ రెండు పోయినట్టు పోయినాయి. అప్పుడు కొంత మానవవేది ఆయనకు వ్యాధి అనమాట. అది ఇలాగ చేసి టోటల్గా లాస్ట్న ఇంకా చివరి గట్టానికి వచ్చిందంటే ఆయన వార్ జరుగుతుంది, భయంకరంగా పోరాటం ఉంది. తర్వాత అప్పుడు ఏం చేశారంటే స్వాతంత్ర కేంద్రం ఒకటి స్టార్ట్ చేయాలి మనమే అనౌన్స్ చేసుకోవాలనుకున్నారు. అప్పుడు బిట్టి వాళ్ళని అడిగితే జపాన్ వాళ్ళు అయితే మా ఆధీనంలో అండమాన్ నికోబాద్ ఉంది అక్కడికి వెళ్ళేసి మీరు మీ జెండా ఎగరేసి మీరు ఫ్రీడమ్ వచ్చినట్టుగా అనౌన్స్ చేసుకోమన్నారు. వీళ్ళు అండమాన్ నికోబార్కి వచ్చి అక్కడి నుంచి మనం స్వాతంత్రం వచ్చినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేసుకొని దానికి నేతా సుభాష్ చంద్రబోసు అధ్యక్షులుగా ఇంకా కొంతమంది మంత్రులుగా అంటే ప్రధానమంత్రిగా మంత్రులుగా రకరకాలు చేసి అక్కడ చేస్తారు. ఆ నుంచి కొంత భూభాగం ఇండియా భూభాగంలో కూడా వస్తారు భారతదేశంలోకి వచ్చి మనకు స్వాతంత్రం వచ్చినట్టుగా వాళ్ళకి వాళ్ళు అనౌన్స్ చేసి జెండా ఎగరేస్తారు అన్నమాట. అండమాన్ నికోబార్లో త్రివర్ణ పతాకం ఎగరేస్తారు. మనకు ఒక పార్టీగా వచ్చినట్లు కొంత భూభాగాన్ని ఆక్యుపై చేసామని చెప్పేసి ఆ జరిగే సందర్భంలో ఆ వర్షాలేని భయంకరమైన తుఫాన్లు ఏం రాకపోతే అప్పుడే కంటిన్యూ అయ్యేది. 1945-46లోనే వచ్చినది ఇంకా కొద్ది ముందుగా అనమాట. అంత ఉద్రేకంగా అంత సపోర్ట్గా ఉన్నది. ఎప్పుడైతే ఆ వర్షాలు రావడం ఆ బర్మా వాళ్ళ హ్యాండ్ మళ్ళీ బ్రిటిష్ వాడు హ్యాండ్ ఓవర్ కావడం జపాన్ నుంచి అక్కడ మన ప్లేస్ లేకపోవడం అది బ్యాక్ అయ్యాడు మళ్ళీ అగైన్ అక్కడి నుంచి ఆయన సైన్యం వదిలిపెట్టి రావడం ఇష్టం లేదు. ఆయన ఇష్టం నేను సైన్యం ఆ సైన్యం యుద్ధం జరిగేటప్పుడు కూడా ఒకసారి అటు ఇటు వెనక్కి జంకేసి 80 దాంట్లో దూకేశాడు. అప్పుడు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి సైన్యం ఒకసారి మళ్ళీ ఉరెత్తులు ఎత్తి పైకి లేచిందనమాట. ఆయన వాళ్ళు జపాన్ వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ మన ఆధీనం లేదు, వాళ్ళ ఆధీనం అయిపోయింది, వాళ్ళ దగ్గర యుద్ధమానాలు ఉన్నాయి, మన దగ్గర ఏం లేవు, వాళ్ళకి ఉద్యమాలు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు, మనకేం లేవు, సరైన ఆయుధాలు లేవు, అంతే కదా, ఆయుధాలు లేకుండా వరకు మనుషులు కానీ ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆయన బ్యాక్ అయ్యాడు 1945లో. ఆ బ్యాక్ అయినప్పుడు అక్కడి నుంచి జపాన్ మీద తైవాన్ వెళ్ళాలని ఒక ఫ్లైట్ ఎక్కినట్టుగా అది నా అది కరెక్ట్ అని తెలియదు ఇప్పుడు కూడా. ఒక కొన్ని పుస్తకాలు మనం చదివింది ఏంటంటే ఆయన ఆ ఫ్లైట్లో పోతున్నట్టు ఆ ఫ్లైట్ పడిపోయినట్టు ఆ ఫ్లైట్లో ఆయన చనిపోయినట్టుగా ఒక విధంగా జరుగు ఒక విధంగా రూమర్. ఇంకొక విధంగా అసలు అక్కడి నుంచి 1945 తర్వాత ఆయన కనిపించలేదు. ఇంకా ఆయన అక్కడి నుంచి ఏరే వెళ్ళేటప్పుడు పడిపోలేదు. రిమాండ్ ఆయన పోయే ఫ్లైట్ను ఏరే బ్రిటిష్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆయన ఎక్కడ శిక్షించారు జైల్లో పెట్టారు, జైల్లోనే ఉన్నాడు అని లేదా తప్పించుకొని పోయి సాధుగా మారి మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఇండియాకు వచ్చి మళ్ళీ ఇక్కడ ఆయన ఏదో ఆయన చేసే కార్యక్రమాలు చేయాలి అనేది అప్పుడప్పుడు కూడా మన టీవీలో అప్పుడు పేపర్లో కూడా సాధు వేషంలో ఉన్నాడు అన్నాడు. 120 ఇయర్స్ 100 ఇయర్స్ ఉన్నాడు పేపర్లో కూడా వచ్చేది ఇలాగన్నారు. కానీ పూర్తిగా కమిటీలు కూడా వేసారు జపాన్లో అస్థికలు ఉన్నట్టుగా ఇది వేస్తూ ఉన్నట్టు కానీ అయితే 100% ఆయనకు వర్ధంతులు లేవు, ఓన్లీ జయంతులు అనమాట. అది పూర్తిగా 100% కన్ఫామ్ కాలేదు కాబట్టి ఆనాటి ఈనాటి వరకు ఆయనకు జయంతులే జరుపుకుంటూ పోతున్నాం. అందులో భాగంగా నేతాజీని గురించి చెప్పాలి, నేతా సుభాష్ చంద్రబోస్ స్కూల్లో మేము ఉన్నాం కాబట్టి ఉడతా భక్తిగా ఆయన పేరుతో నడుస్తున్న స్కూల్ కాబట్టి ఆయన పుట్టిన జనవరి 23 ప్రతి సంవత్సరం 2000 మంది విద్యార్థులతోటి వివిధ రకాల 100 మంది వేషాలతోటి వివిధ దేశ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ వేషధారణలు వేసేసి పురవీధుల్లో ఊరేగింపుగా ఊరేగించడం కల్చర్ ప్రోగ్రామ్ పెట్టి స్కూల్ తరఫున మేము కార్యక్రమాలు చేస్తాము. నేతాజీ స్టాచ్యూ కూడా ఒకటి ఒక మంచి స్టాచ్యూ సెల్యూట్ చేసే స్టాచ్యూ ఈ దేశం కోసం ఆయన త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి సర్వం త్యాగం చేశాడు కాబట్టి ఆయన ప్రతిరూపం మన విద్యార్థులు కానీ ఈ లోకానికి చూపించాలని అది 2010లో
ఆ స్టాచ్యూ ఆడ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి బుధవారం నేతాజీ స్టూడెంట్స్ ఆ డ్రెస్సులో వస్తారు, నేతా సుభాష్ చంద్రబోస్ డ్రెస్సులో వస్తారు. ఒకరోజు నేతాజీ డ్రెస్ డ్రెస్ ఒకరోజు రిమైనింగ్ ఏరియా డ్రెస్ ఉంటుంది, ఒకరోజు ఆ డ్రెస్లో వస్తారు. ఓకే, ప్రతి బుధవారం ఒక సెక్షన్ ఆఫ్ ది స్టూడెంట్స్ వెళ్ళి దాన్ని శుభ్రంగా చేసి ఒక గార్లాండ్ వేసి అది వాళ్ళ డబ్బులతోటే వాళ్ళే గార్లాండ్ కొనుక్కొని వాళ్ళే చాక్లెట్ కొనుక్కొని ఆ చుట్టుపక్కల చాక్లెట్ ఇచ్చి కాసేపు ఒక ఒక పీరియడ్ దాన్ని కేటాయిస్తాం. అలాగనే మంత్లీ ట్వైస్ అసెంబ్లీలో కూడా ఒక గెస్ట్ని పిలిచి ఆయన ఫెలిస్ట్ చేసి మంచి నాయకత్వం నాయకత్వం వాళ్ళ చేత ఆ గార్లాండ్ వేయించడం అది జరుగుతుంది. టోటల్గా నా పేరు కూడా ఇందాక చెప్పారు మీరు ఇంట్రడక్షన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుబ్బారెడ్డి అని. ఎంవి సుబ్బారెడ్డి అబ్బాయి నేతాజీ, మా ఇంటి పేరు యాక్చువల్లీ బుద్ధిరెడ్డి, బుద్ధిరెడ్డి కాస్త అది పక్కలు పెట్టి నేతాజీ సుబ్బారెడ్డి అయింది. దానికి కారణం ఏంటంటే రెండు, సుబ్బారెడ్డి అనే వాళ్ళు చాలామంది ఉంటారు, అది చాలామంది అందువల్ల దాన్ని ముందు చేర్చి పిలవడం జరిగింది. సరే నేను కూడా మంచిదేలే ఒక మంచి మహనీయుడి పేరు మనం పెట్టి ముందు పెట్టుకోవడం ఒక టైటిల్ మాదిరి, నాకు డిగ్రీ కంటే కూడా ఈ డిగ్రీ ఎక్కువ. సరే ఈ విధంగా నేతాజీ వాయిస్ వినిపిస్తుంటుంది, నేతాజీ 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 అని ఆయన పేరు వస్తుంది, నేతాజీ అని ఈ స్టాచ్యూ చూసినప్పుడు వస్తుంది, ర్యాలీలు చేసినప్పుడు వస్తుంది, మనకు పిలిచినప్పుడు కూడా వస్తుంది కదా, మనకు సంతోషమే జనాల్లోకి వెళ్తుందని ఆ విధంగా నేను నేతాజీ సుభాష్ పేరుతో నేతా సుబ్బారెడ్డిగా ఉండడం జరిగింది. నిజంగా ఈరోజు మేము మీతో ఈ ఇంటర్వ్యూ చేయడం నేతాజీ గారి యొక్క జీవిత విశేషాలని నేతాజీ సుబ్బారెడ్డితో కలిసి తెలుసుకోవడం నిజంగా చాలా సంతోషకరం. మరి ఈరోజు నేతా సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు, నన్ను పిలిచి యాక్ట్ తరపున అందరికీ పరిచయం చెప్పించడం చాలా సంతోషకరం. నేను ఈ సందర్భంగా ఈ ప్రజానీకానికి కానీ ఈ స్టూడెంట్ వాళ్ళకి కానీ చెప్పేది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి చరిత్ర మీరు చదవాలి, గాంధీ మహాత్మ చరిత్ర. ఎలాగైతే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి సర్వం తన త్యాగాలు చేశారో అలాంటి మహనీయుల చరిత్ర కానీ మీరు కానీ చదవగలిగితే మీరు కూడా మహనీయులు కాకపోయినా కూడా కొంత సమాజానికి కుటుంబానికి మీకు ఉపయోగపడే వ్యక్తులుగా అవుతారని. అటువంటి మహనీయుల చరిత్ర చదవాలి, ముఖ్యంగా అందులో ముఖ్యంగా నేతా సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, గాంధీ మహాత్ముడు ఇటువంటి వాళ్ళు చదివితే మీకు స్వామి వివేకానంద ఇటువంటి చదవాలని ఈ సందర్భం కోరుకుంటూ మీరు అందరూ ఆ క్రమశిక్షణను వాళ్ళ ఏదైతే వాళ్ళు కమిట్మెంట్ క్రమశిక్షణ పాటించారో అన్నీ కూడా పాటించాలి. మరొకసారి స్టూడెంట్ అందరికీ విద్యార్థులోకానికి మరి అలాగే ప్రజానేకానికి తెలియజేస్తూ ఈ అవకాశం ఈరోజు ఇక్కడ కల్పించిన యాక్ట్ వారికి ధన్యవాదాలతో ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను మన నేతాజీ సుబ్బారెడ్డి గారి మాటల్లో తెలుసుకున్నాం కదా. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగర్ శెట్టి మురళీమోహన్ రావు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం, ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలో, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.